हेलो एवरीवन, वेलकम टू एस आर ट्यूटोरियल। फ्रेंड्स, ई वीडियो लो मनम आंध्र प्रदेश वैद्य विधान परिषद विजयनगरम नुंचैते मनकु ओक जॉब नोटिफिकेशन अनेदी विडुदलैंदी। अयिते ई नोटिफिकेशन द्वारा एंटंटे 89 पोस्टुलनैते भर्ती चेयनुन्नारु। दीनि संबंधिंचिन अप्लिकेशन फाम अनेदी ई विधंगा उंदी। फ्रेंड्स, दीनिलो मीरु कंप्लीट डीटेल्स नी मीरु फिल चेयवाल्सि उंटुंदी। इक्कड एजुकेशनल डीटेल डीटेल्स आफ् स्कूल एजुकेशन अच्छे 4th क्लास नीचे 10th क्लास वर की उठी डीटेल्स फिलअप चेवल उ। ओके, इकड़ा दी संबंधी अंटर फिवल उ। इक नेक्स्ट नोटिफिकेशन गुरी चूदा। अच्छा फ्रेंड्स, नोटिफिकेशन की मेरे ऑफलाइन द्वारा मात्रमे दरखास्त चुस्कन ऑफलाइन विधान। अच्छे इवी कॉन्ट्रैक्ट आउटसोर्सिंग बेसिस पै पोस्ट भर्ती चेयन। दी मन पोस्ट गमनते लैब टेक्नीशियन विभाग में 15 खाली कल कॉन्ट्रैक्ट बेसिस पै वीर की पर् मंथ सैलरी 28,000 चलिस्तार। नेक्स्ट फार्मासिस्ट ग्रेड 2 पोस्ट की गाँव 29 खाली कल वीर की कूड़ 28,000 रूपये। नेक्स्ट थिएटर असिस्टेंट वीर की विभाग में 11 खाली कल इधे आउटसोर्सिंग प्रातिपदिकन 12,000 रूपये जीतमने चलिंचडं जरुगुतुंदी। नेक्स्ट रेडियोग्राफर दीनिलो वीर की 4 खाली कल आउटसोर्सिंग प्रातिपदिकन 17,500 रूपये। नेक्स्ट लैब अटेंडेंट दीनिलो 2 खाली कल वीर की पर् मंथ सैलरी 12,000 रुपीस। नेक्स्ट ऑप्टोमिक असिस्टेंट वीर की 4 खाली कल आउटसोर्सिंग प्रातिपदिकन 17,500 रूपये जीतम उंटुंदी। नेक्स्ट ऑडियोमेट्रिशियन दीनिलो 4 खाली कल वीर की 15,000 रूपये जीतम। नेक्स्ट चूस्ते फिजियोथेरपिस्ट विभाग में ఒక ఖాళీ కలదు వీరికి 17,500 రూపాయలు। నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ డిఈఓ ఈ పోస్ట్ కి గాను 10 ఖాళీలు కలవు వీరికి 15,000 రూపాయల జీతం ఉంటుంది। నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కి గాను 2 ఖాళీలు కలవు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 12,000 రూపాయల జీతం ఉంటుంది। నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేటర్ ఈ పోస్ట్ కి 3 ఖాళీలు కలవు వీరికి 12,000 జీతం। నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఈ పోస్ట్ కి గాను 4 ఖాళీలు కలవు వీరికి 12,000 రూపాయల జీతం అనేది ఉంటుంది। ఓకే, ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మొత్తం 89 ఖాళీలనైతే భర్తీ చేయనున్నారు అన్నమాట। అయితే ఇక్కడ ఇచ్చారు ఏంటంటే ద నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ మే బి డిక్రీస్డ్ ఆర్ ఇంక్రీస్డ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈ పోస్ట్ లో మీకు తగ్గవచ్చు పెరగవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇక నెక్స్ట్ చూసినట్లయితే एज विषयानिकोच्चिनट्लयिते गनुक वीरु मिनिमम 18 इयर्स नुंचि मैक्सिमम 42 इयर्स वरकु उन्नटुवंटि अभ्यर्थुलु एवरैते उन्नारु वारु ई पोस्टुलकैते अप्लाई चेसुकोवच्चु। ओके, वीरिकि एज रिलाक्सेशन अनेदि कूडा उंदि। दीनिलो एस्सी एस्टी बीसी कैंडिडेट्स की 5 इयर्स, एक्स सर्विस मेन्स की 3 इयर्स, इंका फर् डिफरेंटली एबल्ड पर्सन्स एवरैते उन्नारो वारिकि 10 इयर्स अनि चेप्पेसि अयिते इक्कड एज रिलाक्सेशन अनेदि उंदि। इक नेक्स्ट चूसिनट्लयिते क्वालिफिकेशन, इक्कड मनं क्वालिफिकेशन विषयानिकि वच्चिनट्लयिते गनुक ओक पोस्ट की मीरु इक्कड चूसिनट्लयिते ल्याब टेक्नीशियन पोस्ट कि अयितेनेमो डीएमएलटी एमएलटी बीएससी अनेदि क्वालिफिकेशन गा इच्चारु। ఇక నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 దిగ్గాను క్వాలిఫికేషన్ ఏంటంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ। ఇక నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కి గాను ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అర్హులు అన్నమాట। నెక్స్ట్ రేడియోగ్రాఫర్ ఈ విభాగానికి
మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం అన్నమాట. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఈ విభాగంలో ఈ విభాగానికి గాను డిఎంఎల్టీ ఎంఎల్టీ బిఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హులు అన్నమాట. నెక్స్ట్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఈ విభాగానికి గాను డిప్లొమా డిగ్రీ పూర్తి చేసినటువంటి డిగ్రీ డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అర్హులు. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ ఈ విభాగానికి గాను డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అవసరం. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ ఈ విభాగానికి గాను క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం అన్నమాట మస్ట్ హ్యావ్ పాస్డ్ ఫిజియోథెరపీ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ డిఈఓ ఈ పోస్టులకి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అర్హులు. దీంతో పాటుగా కూడా కంప్యూటర్ కోర్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ డిసిఏ పీజీడిసిఏ అనేది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఈ విభాగానికి గాను డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేటర్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఈ విభాగానికి గాను 10వ తరగతి అర్హులైనటువంటి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దీనికి అర్హులన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ దీంట్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే దరఖాస్తుకు ప్రారంభ తేదీ చూసినట్లయితే 20వ తేదీ నవంబర్ 2021 నుంచి స్టార్టింగ్ అన్నమాట. మరి దరఖాస్తులు మీరు సమర్పించడానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 29th నవంబర్ 2021 సాయంత్రం 5 గంటల లోపు 29వ తేదీ నవంబర్ 2021 సాయంత్రం 5 గంటల లోపు మీరైతే ఆఫ్లైన్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు అప్లికేషన్ ఫామ్స్ని ఆఫ్లైన్ ద్వారా మీరు సబ్మిట్ చేయడానికి అడ్రస్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ డిసిహెచ్ఎస్ విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్ విజయనగరం ఈ అడ్రస్కి మీరు సాయంత్రం 5 గంటల లోపు 29వ తేదీ 11వ నెల 2021 వరకు పంపవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ మెరిట్ ప్రకారం మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే విజయనగరం నుంచి విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ విజయనగరం ఓకే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ విజయనగరం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక దీనిలో మొత్తంగా 89 ఖాళీలు కలవు. ఈ ఉద్యోగాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే. మీకు ఒకవేళ ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్ అనేది కూడా విజయనగరంలోనే ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఏంటంటే vijayanagaram.ap.gov.in అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో మేము అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మేము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. తప్పకుండా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.